ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రవీణ్ కుమార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్కర్నూల్ లోక్సభ ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరతారన్న విషయాన్ని నిన్ననే మైక్ టీవీ బయటపెట్టింది. అటు నాగర్కర్నూల్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి. ఎస్ తేజస్విని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొద్దిసేపటి క్రితమే తన నివాసంలో, కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. మనం నిన్నటి నుండి చెప్తా ఉన్నాము. ఇక మొట్టమొదటిగా మైక్ టీవీ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా రోజుల నుండి బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంతనాలు జరుపుతున్నారనేది కూడా చాలా రోజుల నుంచి ఇది జరుగుతున్న తతంగమే. అయినప్పటికీ కూడా ఇక బీఎస్పీ అధినేత ఆర్ఎస్పీ వెళ్ళడు, పార్టీలో నుండి వెళ్ళడు, పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీని వీడరు అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక నిన్న మనము ఇచ్చిన న్యూస్కు సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి కూడా అడిగిన నేపథ్యం కనబడ్డది. ఇక సార్ పార్టీని వీడరు అనేది కూడా పెద్ద ఎత్తున చెప్పారు. కానీ అలయన్స్లో భాగంగా మనము ఏదైతే ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఫోన్ చేసినప్పుడు అలయన్స్లో భాగంగా మేము అడుగుతున్నాము పార్టీకి సంబంధించి, ఇక ఖచ్చితంగా మాకు ఒక స్థానం నాగర్కర్నూలు స్థానానికి సంబంధించి మాకు టికెట్ ఇస్తే మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా నిన్న ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన సందర్భం కనబడ్డది. ఆ తర్వాత ఈరోజు ఈ భేటీ మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణ రాజకీయ సమీకరణాలు మాత్రం పెద్ద ఎత్తున మార్పు చెందే అవకాశం ఉంది. ఒక్కసారిగా వీళ్ళ కలయిక మాత్రం ఇక రాజకీయ వర్గాలలో ఒక పెద్ద చర్చకు మాత్రం తెరలేపిన సందర్భం కనబడ్డది. ఇక చాలా రోజుల నుంచి ప్రవీణ్ కుమార్ని ఏదైతే బీఎస్పీకి అధినేతగా చూసామో, ఇక కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ పైన నిరంతరం ప్రతి విషయంలో కూడా ఆయన అపోజ్ చేసుకుంటూనే వచ్చాడు. ఆయన ఏ పనులు చేసినా కూడా ఆ పనులకు సంబంధించి, దాంట్లో ఉన్న సమస్యలకు సంబంధించి ప్రతీది అపోజ్ చేసుకుంటూనే వచ్చాడు. ఇక పెద్ద ఎత్తున ఆయన వెళ్తే కాంగ్రెస్కు వెళ్తారే తప్ప బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళరు అనేది మాత్రం ఇక చాలామంది అనుచరులు కూడా చెప్పుకున్న సందర్భం. అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనం నిన్ననే చెప్పినాము, ఆయన చట్టసభలలో ప్రాతినిధ్యత వహిస్తే, చట్టసభలలోకి వెళితే ఎక్కువగా ఆయన సామాజిక వర్గానికి చట్టాలు చేసే దగ్గర ఆయన ఉంటే ఆ వారి సామాజిక వర్గానికి ఎక్కువగా లాభం చేకూరే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన చట్టసభలలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మనం సిర్పూర్ కాగజ్ నుంచి పోటీ చేశాడు. పోటీ చేసినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరొక మారు పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలన్న నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ వైపు చూస్తేనేమో దాదాపు అక్కడే చాలామంది ఆశావాహులు ఉన్నారు, పోటాపోటీగా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రతిపక్షంగా ఉంది, బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో వెళ్తే మాత్రం చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా ప్రవీణ్ కుమార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే చాలా రోజుల నుంచి మంతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్కి, అదేవిధంగా బీఎస్పీ పార్టీకి కూడా చాలా మంతనాలు జరుగుతున్న సందర్భం కనబడ్డది. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కేసీఆర్ సంబంధించి ఏదైతే గత 2 రోజుల నుంచి కేసీఆర్ వివిధ పార్లమెంటు పరిధులకు సంబంధించి ఒక సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్య నాయకులతో ఏ విధంగా పార్లమెంటు పరిధిలో ఏ విధంగా మనము వ్యూహాలు రచించాలి, పార్లమెంటు పరిధిలో పార్లమెంట్ ఎక్కువ సీట్లు ఏ విధంగా గెలవాలనేది కూడా వారికి దిశానిర్దేశం చేస్తున్న సందర్భం. ఇక ఇప్పటికే 4 స్థానాలను ఆయన ప్రకటించిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ఈరోజు నాగర్కర్నూలు, అదేవిధంగా మహబూబ్ నగర్కు సంబంధించిన ఈ పార్లమెంటు పరిధిలో ముఖ్య నేతలతో భేటీ ఉన్న నేపథ్యంలో ఇటు ప్రవీణ్ కుమార్, అదేవిధంగా కేసీఆర్ భేటీ మాత్రం ఇక పెద్ద ఎత్తున పార్టీలలో చర్చించుకుంటున్నారు. ఇక ఖచ్చితంగా ఆయననే ప్రకటించబోతున్నారు అనేది మాత్రం మనకు తెలుస్తున్న అంశం. ఇక నిన్నటి నుంచి మనం చెప్తున్నాము, అదేవిధంగా ఈరోజు భేటీ జరిగింది. ఆ భేటీలో కూడా ఇక
అంటే భేటీ తర్వాత ఇప్పుడు సమీక్ష జరిగిన నేపథ్యంలో ఆయన పేరును మాత్రం ప్రకటించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది కొంతమంది నాయకులకు కూడా క్లియర్ ఇండికేషన్ కేసీఆర్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు పోటీ అంటే ఇద్దరు పొత్తుతో ముందుకు వెళ్తారా లేదు, ఇక ఆర్ఎస్పీ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వస్తారా అనేది మాత్రం ఇంకా కాసేపట్లో తెలియనుంది. ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడనేది మాత్రం ఉత్కంఠగానే నెలకొంది తేజస్విని.